మీరు కూర్చోండి అత్తయ్య గారు, లేవకండి, మీరు కూర్చోండి. నాకు తెలుసమ్మా, నా వాస్తవం నాకు తెలుసమ్మా. ముందు మీరు జ్యూస్ తాగండి. పార్థు గారితో మీకు పెళ్ళయిందని ఏదో మార్ఫింగ్ ఫొటోస్ చూపించారట కదా. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దోచేయాలి. ఎవరైనా అడ్డొస్తే బుర్ర పగల కొట్టి మరీ సామాన్లన్నీ దోచేయాలి. అర్థమైందా? సరే అన్నా. మేము దొంగలం. దొంగలా? అవును. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? పైన నిద్రపోతున్నారు. అవును. మీరందరూ ఎలా వచ్చారు? గోడ దూకొచ్చాం. అయ్యో, కాలింగ్ బెల్ కొడితే సరిపోతుంది కదా. దొంగలు కాలింగ్ బెల్ కొట్టారు, గోడ దూకి తలుపులు బద్దలు కొట్టుకుని వస్తారు. అంటే మీరు గోడ దూకి అలిసిపోయి ఉంటారు. డిన్నర్ చేశారా? ఏంటి అలా చూస్తున్నారు? డిన్నర్ చేయలేదా? అయితే అందరూ తిందురు గాని రండి. అలా ఏంటన్నా ఇది, ఏం చేద్దాం? ఈ పాప వాళ్ళకొని చూస్తుంటే వీళ్ళ అమ్మా నాన్నలను పిలిచి డిన్నర్ పెట్టించేలా ఉంది. వాళ్ళు పైన ఉన్నారని చెప్పింది కదా, ముందు వాళ్ళ బుర్రలు పగల కొడితే మన పని మనం చేసుకోవచ్చు. మీరేమన్నారు? మా అమ్మా నాన్నల బుర్ర పగల కొడతారా? అంటే మీరు మంచోళ్ళు కాదా? దొంగలు మంచోళ్ళు కాదు. ఏయ్, చిన్నపిల్లవని ఊరుకుంటున్నాను, తప్పుకో. తప్పుకోను, ఏం చేస్తావు?
నిన్ను. ఏయ్ ఆగు. ఈ రోజు ఈ పాప నా చేతిలో ఫినిష్. పాప కనిపించుకోవడం ఏంటి? ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఏమో ఏంటి, ఏదో సౌండ్ వస్తుంది. అమ్మ తల్లి, మమ్మల్ని రేంజ్ లో పోలీసులు కూడా కొట్టారమ్మా. దయచేసి మమ్మల్ని వదిలేయమ్మా. నీకేదో శక్తి ఉన్నట్టుందమ్మా. మాది తప్పైంది, మమ్మల్ని వదిలేయమ్మా. మీరు కళ్ళు మూసుకొని ఉండండి. 1 మినిట్ తర్వాత కళ్ళు తెరవండి. అలాగే. రే, ఎవర్రా మీరంతా? మేము దొంగలం. అంటే నా అనుషన్ కిడ్నాప్ చేయడానికి వచ్చారా? మేము కిడ్నాప్ చేయడం కాదమ్మా, మీ అమ్మాయి మమ్మల్ని కుళ్ళబొడి చేసింది. మా అమ్మాయ? అవునమ్మా, ఇదిగో ఈ అమ్మాయి. అనుష, ఇదేంటి, ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని కొట్టింది వేరే అమ్మాయి కదా. పాపని కిడ్నాప్ చేయడానికి వచ్చి పాప కొట్టిందంటూ డ్రామాలు ఆడతారా? సార్, మేము చెప్పేది నిజం సార్. ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని బాగా కొట్టి పడేసింది. మేం కదలటానికి వీలు లేకుండా కొట్టింది. ఏమండి, వాళ్ళతో మాట్లాడండి, పోలీసులకు ఫోన్ చేయండి. అయ్యయ్యో, బంగారు తల్లి, ఏంటమ్మా? ఓ, ఏంటమ్మా అనుష, భయపడ్డావా? లేదు, అమ్మ వచ్చేసింది కదా, ఇదిగో ఇక్కడే ఉన్నాను చూడు. ఎక్కడికి?
నువ్వు ఏదో సాధించాలని అది సాధ్యం కాక చివరికి జైలు పాలయ్యావు. మనసు చెప్పే దృఢమైనదేదైనా విజయం ఉంటుంది, కానీ అపజయం ఉండదు. అది చెడైనా మంచైనా. ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలుసు? దుష్టుల మదిలో ఏమేం ఉంటాయో అన్నీ నాకు తెలుసు. నీకేం కావాలి? అసలు నువ్వెందుకు ఇక్కడున్నావు? దుష్టుల మదిలో ఏమేం ఉంటాయో అన్నీ నాకున్నాయి కాబట్టే నేనిక్కడుండాల్సి వచ్చింది. నీకొక గొప్ప రూపం ఉంది. నువ్వొక మహామాంత్రికురాలవవుతావు. కంబాళి రాజ్యానికి నిన్నొక మహారాణిని చేస్తాను. నిన్ను విజయ తీరాలకి చేరుస్తాను. శక్తులన్నీ నీకు దారి పోసి వెళ్ళిపోతున్నాను. నువ్వింక త్వరలోనే ఈ జైలు నుండి బయటకు వెళ్ళిపోతావు. కాని ఒక్కటి గుర్తు పెట్టుకో, అమూల్య అనే ఓ మహాశక్తి ఈ ప్రపంచంలో ఉంది. ఆ శక్తిని ఎదుర్కోగల ఏకైక మహామాంత్రికురాలివే నువ్వే. ఆ శక్తిని ఎదుర్కొనే శక్తివి ఇప్పుడు నువ్వు మాత్రమే. ఇక సెలవు. ఏంటి తెగ వండుతున్నావు? అత్తయ్య గారికి ఇష్టమైన పప్పు బంగాళదుంప వేపుడు రెడీ చేస్తున్నాను. ఏంటమ్ముల్య, నీలో ఎప్పుడూ లేని హుషారు కనిపిస్తుంది. సరస్సు వాడుతున్నాను దుని గారు. ఏవైనా మీరు నాకు వరసే కదా. అమూల్య క్యారెక్టర్ బాగా అబ్జర్వ్ చేశానే. సాధారణంగా అమూల్య ఇలా చేయదే. ఏంటి ఇలా చూస్తుంది? వెంటనే ఇక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోవడం బెటర్.
నన్నేని చూసి పడిపోవాలి కానీ నన్ను చూసి పడిపోతున్నారేమిటి? అమూల్య, భుజం మీద చేతి, నాకేదోలా ఉంది. ఏదోలా అంటే బాధగా ఉందా? బాధగా కాదు, ఏదోలా ఉంది. సరే, ఇప్పుడు వదిలేశానుగా, ఇక వెళ్ళండి. సువర్ణక్క, 5 నిమిషాల్లో పప్పు బంగాళదుంప వేపుడు రెడీ చేసి ఉంచుతాను. ఈలోగా మీరు డైనింగ్ టేబుల్ దగ్గర అంతా రెడీ చేయండి. అలాగే అమూల్య. అమూల్యలో ఏదో సంథింగ్ చేంజ్ వచ్చింది. అమూల్య నన్ను తాకగానే ఏవో తెలియని వైబ్రేషన్స్ వచ్చాయంటే. నీ చేత్తో తింటుంటే అమృతంలా ఉందమ్మా నాకు. అమృతంలా ఎందుకు ఉండదు? ఒక రుచి పచి లేకుండా నాలుక ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు ముద్ద నాలుక మీద పడేసరికి వెన్న ముద్దలాగే అనిపిస్తుంది. ఒక పని చేయండి సువర్ణక్క, మీరు కూడా అత్తయ్య గారికి 2 ముద్దలు తినిపించండి. అదా, వద్దొద్దు, నేను అస్సలు తిన్ను, అది నాకు తినిపించద్దు. అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, అక్కని కూడా తినిపించనివ్వండి. ఏంటి, మీ కోడలు తినిపిస్తే అమృతమా, అదే నేను తినిపిస్తే చేదుగా ఉందా? త్రిపుర, నువ్వెళ్ళరా. అమ్మా అమూల్య, త్రిపురకు తినిపించమ్మా. నాకా? నాకొద్దు. పర్వాలేదమ్మా, మీ ఆడపడిచే కదా. అమ్మా అమూల్య, నువ్వు పెట్టమ్మా. ఎలా ఉంది త్రిపుర? అమృతంలా ఉంది. సువర్ణ, ఇప్పుడు నువ్వు త్రిపురకు తినిపించు. ఇలా
లేదు. చూసావా సువర్ణక్క, నీ చేతిలో ఏదో ఉందక్క. అది నీ చేతిలో పోలేదు. అది పోతే గాని నీ చెయ్యి పరిశుభ్రంగా ఉండదు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పెరట్లో మొక్కలకి నీళ్లు పోయండి. ఏంటి, నా చేతిలో గరుడరేఖ ఉంది. ఈ గరుడరేఖ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఏమీ చేయలేరు. కానీ ఈ అమూల్యంటి ఏదో మాయలు నేర్చుకుని వచ్చినట్టు నన్ను ఇలా దెబ్బ కొడుతుంది. వదిన గారు, మిమ్మల్ని మిమ్మల్ని చెప్పమూల్యా. మీ అమ్మగారికి కాస్త నీళ్లు తాగించండి. అలాగే. మీ అమ్మాయి మా ఇంట్లో మా అందరి మీద పెత్తనం చలాయిస్తూ ఉంది. అమూల్య ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నిరాహార దీక్ష చేస్తుంది కదా. అమూల్య వచ్చి మా అమ్మ చేత నిరాహార దీక్ష మాన్పించింది. మీకేమో తులసి పాండురంగడి గుడికి వెళ్ళినట్టు అబద్ధం చెప్పుంటుంది.